విశిష్టాశ్చ తుల్యాశ్చ, నాకంటే గొప్పవారు నాతో సమానమైన వారు వీళ్ళున్నారు. సుగ్రీవుడి దగ్గర అలాంటి వానరు వీళ్ళున్నారు. నాకంటే తక్కువ వాడు ఒక్కడు కూడా లేడన్నాడు హనుమత్ స్వామి. ఇది పరిశీలించబడిన సంశయం. ఇది నిజమేనా? ఏంటి అంత ఆలోచిస్తున్నారా? నిస్సందేహంగా చెప్పాల్సింది హరిసత్తముడు, ఆయనతో సమానమైన వాడు లేడు, ఆయనకంటే అధికుడు లేడు. సమా అధిక ఈ రెండూ లేనిది గొప్ప తత్వం. సమాన అధిక వర్జిత, సమాన అధికం రెండూ లేని ఒకటి తత్వం హనుమత్ స్వామి. అలాంటి ఆయన అందరూ నాకంటే గొప్పవాళ్ళు. చెప్పాలంటే నేనే వాళ్ళకంటే చిన్నవాడిని, నాకంటే తక్కువడు ఒక్కళ్ళేడమ్మా అంటున్నాడు. ఈ మాట చెప్పడంలో హనుమంతుని వ్యక్తిత్వాన్ని ఒక్కసారి పరిశీలించండి. ఆహాన్ దాటించడం కాదు ఇక్కడ. ఇక్కడ గమనించవలసింది ఎక్కడ ఏది చూపించాలో తెలియాలి. ఇక్కడ ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే అమ్మకి ధైర్యం కలిగించాలి. ఇక్కడ ఒక్కడే ఇంతుంటే మిగిలిన వాళ్ళందరూ దీంతో సమానంట, ఇంట గొప్పవట. అలాంటి వారున్నారంటే తప్పకుండా రావణ వధ జరుగుతుంది, రాక్షస సంహారం జరుగుతుంది, విజయం తప్పదని అమ్మకి ధైర్యం కలగాలి. తన గొప్ప ప్రకటించడం కంటే అమ్మకి ధైర్యం ఇవ్వడమే ప్రధానం అనుకున్న కార్య లక్ష్యం, కార్య దృష్టి కలిగినటువంటి హనుమంతుడి కంటే గొప్ప కార్య సాధకుడు ఎవరైతే ఉంటారో చెప్పండి. ఇక్కడ ఇది కూడా కార్య సాధకుడికి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి. నీ గొప్పలు ప్రకటించుకోవడం కంటే పనిని ఎంత చక్కగా చేస్తావనేది దృష్టిలో పెట్టుకో. ఇది చాలా ప్రధానమైనటువంటిది. అంటే యోగం కాక ఏంటండి ఇక్కడ? ఒక కార్యాన్ని లక్ష్యాన్ని నెరవేర్చుకునేటప్పుడు తన అహంకారాన్ని, తన యొక్క మనోధికారాల్ని మొత్తాన్ని అలా వదిలి కేవలం కార్యాన్ని సిద్ధింపజేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే అది యోగం కాక ఇంకేమవుతుంది? హనుమంతుడు యోగి కాక ఇంకేమవుతాడు చెప్పండి. ఇక్కడ ఎంత ఉదాత్తమైన వ్యక్తిత్వం! ఎందరు ఎన్నేళ్ళు కష్టపడితే ఇలాంటి ఒక్క పాత్రను చూపించగలరండి? ప్రపంచంలో నాగరికత ఇంకా ఓనమాలు దిద్దుకుంటున్నప్పుడే భారతదేశం రామాయణం అనొక మహాగ్రంథాన్ని ఇచ్చి ఎంత ఉదాత్తమైన పాత్రను అందించిందో పరిశీలించండి. ఇక్కడ కార్యసాధకుడు ఉండవలసిన అద్భుతమైన లక్ష్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ అందుకే అహం తావదిహ ప్రాప్త కిం పునస్తే మహాబల, నేనే ఇక్కడికి రాగలిగానంటే ఇంకా మహానుభావులు ఎంతో నహి ప్రకృష్టా ప్రేష్యంతే ప్రేష్యంతే హితరే జన. ఎంత అద్భుతమైన వినయం అండి! అసలు నీకు తెలుసో లేదో అమ్మ, ఎప్పుడైనా మొదట పంపించేటప్పుడు ఎవడు సామాన్యుడు వాడిని పంపుతారు, గొప్ప గొప్ప వారిని పంపరు. అందుకే రాముడు నన్ను పంపాడమ్మా అన్నాడు. ఇక్కడ ఎటువంటి స్వామి ఎటువంటి మాట్లాడుతున్నాడు ఇక్కడ? తదనం పరితాపేన దేవి శోకో వ్యపయితూ, అందుకు నువ్వు ఇంకా బాధపడకు, శోకం వదిలే అని చెప్తూ ఆ వానరు యోధులు ఎలా వస్తారా నీకు దిగులక్కర్లేదు, ఏకోత్పాతేనతే లంకాం యశ్యంతి హరియు తప, ఒక్క గెంతుతో వచ్చేస్తారు వాళ్ళందరూ ఇక్కడ. ఏకోత్పాతేన ఒక దుముకు దుముకు వచ్చేస్తారు వాళ్ళందరూ అని. పైగా రామలక్ష్మణులు ఎలా వస్తారంటావా, వాళ్ళు ఎలా వస్తారో చెప్తాను. సూర్యచంద్రులు ఇద్దరూ కూడాను నా భుజం మీద ఉన్నారా అన్నట్లుగా రామలక్ష్మణులు భుజం మీద పెట్టుకు తెస్తానమ్మా. మమ పృష్ఠగతవు తౌ తస్సు చంద్ర సూర్యా వివోదితవు త్వత్ సకాశం మహాసత్వం నృసింహౌ అగమిష్యత. నృసింహులిద్దరూ తీసుకొస్తాను. కనకక్ష్మాధరమందు నీల నవమేఘంభోయనంఠీవిగా హనుమద్వీర భుజంబుపై వెలిగి ఘోరాకార దైతేయులందునుమంగాదను నీదు మూర్తి మనమందున్ జయమై జూచితిన్ ఘన సద్భక్తియ నిన్ను ఎత్తు కళకాగా. రామచంద్ర ప్రభు, రాముణ్ణి భుజాల మీద మోసుకునే శక్తి భక్తికి ఉంటుంది, నీకేం లేదు. భగవంతుడు ఎత్తుకుని మోసే శక్తి భక్తికే ఉంటుంది, మూర్తి భవించిన భక్తి హనుమంతుడు. ఈ విధంగా చెప్పి అలా తీసుకొస్తాను, ఆ యుద్ధం మీద వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు అని చెప్పి అమ్మవారిని అలా ఓదార్చి నచిరాద్రక్ష శ్రీరామం ప్రజ్వలంతమి వానలం, స్పష్టంగా కనబడుతున్నాడు, ప్రకాశిస్తున్న అగ్నివలి అతి త్వరలో రామచంద్రమూర్తి నువ్వు చూస్తావమ్మా. అంతేకాదు ఆ రామునితో కలిసి నువ్వు ఆనందంగా తిరిగి అయోధ్యకు వెళతావు, అక్కడ నువ్వు పట్టాభిషిక్తురాలు అవుతావు ఆయనతో పాటు. పట్టాభిషిక్తు రామచంద్రమూర్తిని, సీతాసమేత రామచంద్రమూర్తిని చూసి మేమందరం ధన్యులమయ్యామని రామాయణం పూర్తి చేసేటండి. అంటే రామాయణంలో రామాయణం అన్నాం కదా, ఇప్పుడు పట్టుకోవాల్సింది. అతి త్వరలో రాముడు వస్తాడు. ఎలా వస్తాడు? లక్ష్మణ సైతరే వస్తాడు, వానర వీరులతో వస్తాడు. ఈ లంకని సమూలంగా నాశనం చేసే రావణుని సంహరించి తిరిగి నిన్ను తీసుకుని అయోధ్యకు వెళతాడు, అక్కడ మీరు పట్టాభిషిక్తులు అవుతారు. రామాయణం పూర్తయిపోయింది. మూడు విడతల్లో
హనుమంతుడు రామాయణం చెప్పాడు సుందరకాండలో, అందుకు సుందరకాండ పారాయణ చేస్తే రామాయణ పారాయణ చేసిన ఫలం వస్తుంది అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి రామాయణం మొట్టమొదటి చెప్పిన కవి ఎవరు? ఈ ప్రశ్న వేస్తే సమాధానం ఏంటి? అధిక వాల్మీకి కాదయ్యా, మొట్టమొదటి వాడు హనుమంతుడు. మొట్టమొదటి రామకథ వినిపించిన వాడు ఆంజనేయ స్వామి, మొదటి శ్రోత సీతమ్మ ఆవిడ. కనుక మంచి కథ, ఎటువంటి భక్తురాలకి ఎలా వినిపించాడు, అలాంటి భక్తులకు వినిపించినప్పుడు ఇంకా బాగుంటుంది, భక్తులు వినిపిస్తే మరీ బాగుంటుంది. వాడు మహాకవి, మహాపండితుడు, అందుకే హనుమంతుడు వినిపించిన కవి లేడండి. బహుశా ఆయన వేదమంతా ఎందుకు చదివి ఉంటాడు, అన్ని విద్యలు ఎందుకు చేసి నేర్చుకునంటే రామకథ చెప్పడం కోసమే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఇంత శాస్త్రాధ్యయనం, ఇంత తపస్సు దేనికయ్యా అంటే రామాయణం చెప్పడం కోసమేనండి. అంత ఉంటే కానీ రామాయణం చెప్పలేరు. పుట్ట కట్టేడంత తపస్సు ఉండాలి, అంత అంతర్ముఖుడు అయిపోవాలి. నువ్వు నీ పైన చీమలు వాళ్తున్నాయా పాములు వాళ్తున్నాయా కూడా తెలియనంత బాహ్యస్పృహలైన అంతర్ముఖత్వమే వాల్మీకం. ఆ అంతర్ముఖత్వాన్ని పొందిన స్థితి వాల్మీకి. అయితేనే ఆత్మారాముని యొక్క తత్వం చెప్పగలడు వాడు ఇక్కడ. అందుకే ఆ ఈ శాస్త్రములన్ మధించి మది భావావేశము పొంగగా వ్రాయంగా తగునా భవత్కథ తపింపంగావలెన్. అన్ని 10 పుస్తకాలు చదివి 11వ పుస్తకం రాశాడని, పైగా ఆయన మంచి పోయిట్రీ ఉంది. సంస్కృత శ్లోకాలు మాట్లాడితే పద్యాలు, మాట్లాడితే శ్లోకాలు. రామాయణ రాశిగళ్ళు అంటే రాయలేట. తపస్సు కావాలి, తపస్సు కావాలి, తపస్సు కావాలి, భక్తితో కరిగిపోవాలి. అందుకే చిన్నప్పుడు పద్యాలు రాస్తున్నారు కదా రామాయణం రాయి అంటే అలా రాసేది కదా, కాదు నాన్న, రామాయణం జీవుని వేదన ఉండాలి, దానికి తపస్సు చేయాలి. అందుకే కవితారూప తపస్సు చేసేదని శ్రీకంఠ అన్నారు విశ్వనాథ వారు. అంత తపస్సు చేయాలండి. అందుకే మహర్షి కావాలి, ద్రష్ట కాగలగాలి. ద్రష్ట ఎప్పుడవుతాడు? దృష్టి అంతర్ముఖమైనప్పుడే ద్రష్ట అవుతాడు. అది తెలుసుకోండి. ఇక్కడ అంతర్ముఖ దృష్టి కలిగిన వాడికే పరమసత్యం దర్శనం ఇస్తుంది. అటువంటి వాడు వాల్మీకి. వాల్మీకి శబ్దమే అంతర్ముఖ ప్రజ్ఞ కలవాడని అర్థాన్ని తెలియజేస్తుంది. తెలుసుకోండి. ఇక్కడ బహిర్ముఖత్వం లేనటువంటి వాడని అర్థం. ఉరికిన వాల్మీకి వాల్మీకి అంటే అయిపోయింది. అక్కడ అది గ్రహించవలసినది. అలా చెప్పగలిగిన వాడు కేవలం హనుమత్స్వామే. అందుకు మొదటి కవి ఎవరు? ఆంజనేయ స్వామి వారు. రెండవ కవి ఎవరు? నారదులు వారు. మళ్ళీ ఆయనే కదా వచ్చి వాల్మీకి చెప్పారు. మూడవ కవి వాల్మీకి. అంటే ఓహో, వాల్మీకి మూడవ కవి అనమా అంటే కాదండి, మొదట హనుమంతుడు ఇలా చెప్పాడని, తర్వాత నారదుడు ఇలా చెప్పాడని మనకు చెప్పిన వాల్మీకే మనకు ఆది కవి. అందులో సందేహం లేదు ఇక్కడ. కానీ హనుమత్స్వామి కవీశ్వరుడు, కపీశ్వరుడే కవీశ్వరుడు. కనుక వీరిద్దరి స్థానం ఒకటే, హనుమత్ స్థానం, వాల్మీకి స్థానం. హనుమంతుడు హృదయంలో ఆవేశించకపోతే రామ కథ పలకలేరు, రామభక్తి మొలకెత్తదు. కనుక రాముడు కావాలంటే హనుమంతుడు కాళ్ళు పట్టుకోవాల్సిందే, ఆయన పలికిస్తాడు. అందుకే తులసీదాసు రామచరిత మానసు రచించాడు. పండితులు వాళ్ళ గోల వాళ్ళకు వదిలేద్దాం, కానీ భక్తులైన వారు తులసీ రామాయణాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. శివుడు పెట్టుకున్నాడండి. తులసీ రామాయణం ప్రమాణ గ్రంథమని పరమేశ్వరుడు సంతకం చేశాడు. ఎవరు? కాశీ విశ్వనాథ స్వామి. అలాంటి రామాయణం రచించగలిగాడు తులసీదాస్ ఎందుకంటే హనుమత్ కృప వల్ల. ఆ సంకటమోచన దర్శనంతో ఆయన రామదర్శనం పొందగలిగి రామును దర్శించి రచించుకున్నదే రామచరిత మానసం. కనుక హనుమత్ కృప, హనుమత్ కృప, హనుమదావేశం లేనిది లేదు. అందుకే విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం ఎందుకు రాశారంటే, మహాపండితుడండి, కవిత్వం ఇక్కడ ఈ చమత్కారం చేశాడు, ఆ చమత్కారం చేశాడంటే ఆయన ఒక మాట అన్నాడు, లోకమునకు అది కావ్యము, నాకది సాధనము అన్నాడు ఆయన. రాముడిని పొందడం కోసం నేర్చుకున్న సాధన అది. ఇక్కడ శబ్దార్థములన్నీ రామమయముగా దర్శిస్తూ చేసిన సాధనే కల్పవృక్షం అన్నారు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట. ఆపదుద్ధారక హనుమన్ మంత్ర సిద్ధి వల్ల కల్పవృక్షాన్ని ఆవిష్కరించగలిగాడు ఆయన. కానీ హనుమంతుడు హృదయంలో పడితే గాని రాముడు దొరకడు. అది అద్భుతమైన భావం. ఎందుకంటే రామకథని భావించగలిగిన, సత్యాన్ని సాక్షాత్కరింపజేయగలిగిన హనుమంతుడు మాత్రమే చేయగలడు. అందుకు వేద సమానంగా రామకథ చెప్పాడు. అర్చిష్మాన్ అర్చితోత్యర్థం అన్నప్పుడు మహానుభావుడు ఆ వైదికమైన శబ్దజాలంతో రామతత్వాన్ని ఆవిష్కరించాడా లేదా? మొన్ననే మనం వివరించుకున్నాం. మొత్తానికి అటు కవీశ్వరుడైన వాల్మీకి, ఈ కపీశ్వరుడు ఇద్దరు పని ఏంటంటే అడవుల్లో తిరగడమే వాళ్ళ పని. అడవులు చాలా దట్టమైన అడవులు, అందులో కావలసినవన్నీ దొరుకుతాయి, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. అడవులు ఏంటంటే సీతారామ గుణ గ్రామములు. గ్రామం అంటే సమూహం. సీతారాముల అనంత కళ్యాణ గుణములనేటువంటి అద్భుతమైనటువంటి వృక్షాదుల సంపదలు నిండినటువంటి దివ్య రామాయణారణ్యం ఉందో అక్కడ నిరంతరం తిరుగుతూ ఉంటారు. ఎవరు? ఒక కవి, ఒక కపి. ఎందుకంటే కవి అంటే ఋషి, కపి అంటే కోతి.
ఋషులు కోతులు అడవుల్లోనే ఉంటాయి, కానీ ఈ ఒక ఋషి ఆ ఒక కోతి మాత్రం సీతారాముల గుణములనే అరణ్యంలో విహరిస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరికీ నమస్కారం అన్నాడు మహానుభావుడు తులసీదాస్ రామచరితమానస్ ప్రార్థన శ్లోకాల్లో చెప్తున్నాడు. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణవు వందే విశుద్ధ విజ్ఞానవు కవీశ్వర కపీశ్వరవు. వారు ఉభయులకి మనం నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనకి ఎలా కనబడ్డాడు మహానుభావుడు, కవి సమ్రాట్గా కనబడినటువంటి మారుతికి నమస్కారం చేసుకుంటూ భవిష్యత్ కథని విధంగా చెప్పి, నాస్మింశ్చిరం వత్స్యసి దేవి దేశే రక్షోగణైరద్యుషితేతి రౌద్రే నతే చిరాదాగమనం ప్రియస్య క్షమస్వ మత్సంగమ కాలమాత్రం. తల్లి, ఈ భయంకరమైన చోటులో ఉండడం అనేది ఇంకెక్కువ రోజులు లేదు తల్లి, అతి త్వరలోనే నువ్వు రామచంద్రపురి దర్శనం చేసి ఈ చోటు నుంచి బయటకు వచ్చేస్తావు. కొద్దిగా ఓపిక పట్టు. ఎంతసేపు తెలుసా, నేను రాముణ్ణి చూడ్డానికి వెళ్ళినంతసేపు ఓపిక పట్టు చాలు. ఇక్కడ మత్ సంగమ కాలం మాత్రం, రాముడితో నేను కలియడం అనే కాలం వరకే నువ్వు ఉంటే చాలు, నేను రాముని కలిసి వచ్చే వరకు కాస్త ఓపిక పట్టు తల్లి అని చెప్పి ఆ చూడామణ్ణి చక్కగా తీసుకున్నాడు. పైగా ఆ తల్లి చెప్తున్నది, హే అనఘా అని సంబోధించింది హనుమత్స్వామిని, అంటే ఏ దోషము లేని నాయనా, ఏష చూడామణి దివ్యో, ఇది చాలా దివ్యమైనది, అందుకే ఇతర ఆభరణాలు తీసి అక్కడెక్కడే పెట్టాను, కానీ ఇది చాలా పరిరక్షిత మయా, దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నానయ్యా. ఏ తన్ దృష్ట్యా ప్రహుష్యామి వ్యసనేత్వామి వా అనగా, పైగా ఎలాంటి వస్తువు ఇచ్చేసానో తెలుసా, రామవియోగంతో ఇక్కడ బాధపడుతున్నప్పుడు దాన్ని చూస్తూనే రాముడిని గుర్తు తెచ్చుకుంటూ ఇన్నాళ్ళు అనుకున్నా, అది ఇచ్చేసే నీకు ఇప్పుడు, కనుక జాగ్రత్త సుమా, తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పచెప్పు. ఏష నిర్యాతిత శ్రీమాన్ మయాతే వారి సంభవ, ఇది ఎందుకు పంపుతున్నానంటే ఇది అందుకుని రామచంద్రమూర్తి తొందరగా వస్తాడని, అందుకు పంపుతున్నాను ఇక్కడ అని చెప్పిన వెంటనే స్వామి వెళ్ళొస్తానని చెప్పాడు. అమ్మ ఆశీర్వదిస్తున్నది, శివశ్చతే ధ్వాస్తు హరిప్రవీరా, నీ మార్గములందు శుభము కలుగుగాక అని చెప్పగానే అమ్మవారికి నమస్కారం చేసి సంతోషంతో పొంగిపోయి అమ్మవారిని ఓదార్చాను అనే ఆనందంతో మిగిలిన కొద్ది పని ఒకటి ఉంది అనుకుని బయలుదేరడానికి సిద్ధమై దిశం హ్యుదీచీ మనసాజగామా ఉత్తర దిశ వైపు వెళ్ళడానికి సంకల్పించుకున్నాడు. అంటే ఇప్పుడు ఉన్నది ఎటు, దక్షిణం, ఉత్తరం వైపు వెళ్ళడానికి సంకల్పించుకున్నాడు స్వామి. అల్పశేషమిదం కార్యం దృష్టేయమశితే క్షణ త్రీనుపాయాన్ అతిక్రమ్య చతుర్థ దృశ్యతే. సంప్రదాయకులు ఏం చెప్తారంటే ఉత్తరం కానీ తూర్పు కానీ తిరిగి వెళ్ళడం మంచిదంటారు. నువ్వు పడమటి వైపు వెళ్ళినా ఒకసారి ఉత్తరం వైపు తిరిగి అటువైపు వెళ్ళి ఇలా వెళ్ళాలని, అలా కూడా కొందరు వ్యాఖ్యానం చెప్పారు. ఎలాగున్నా సరిపోయింది మొత్తానికి, అల్పశేషమిదం కార్యం, ప్రధానమైన కార్యం పూర్తయింది, కొంచెం పని మిగిలింది. ప్రధానమైన కార్యం ఏంటి, సీతమ్మను చూడడం ఆయనది, ఇప్పుడు నేను చేయవలసిన పని ఏమిటి, ఇక్కడ దూతగా పరిపూర్ణం చేయడం కోసం హనుమంతుడు నిర్ణయించుకున్నాడు. దూత పరిపూర్ణం చేయాలి కదా, అంటే సీతమ్మను చూడటమే దౌత్య కార్యం కాదు, హనుమంతుడిని రాముడు అందుకు పంపలేదు. దూత వచ్చాడు అంటే మొత్తం అనుపాలన్నీ పరిశీలిస్తాడు, తిరిగి యుద్ధం చేయడానికి ఏ రాజ్యానికి రాబోతున్నాడు, రాజ్యం ఏమిటి, దాని వ్యవస్థ ఏమిటి, ఇవన్నీ తెలియాలి. నేను వచ్చాడు వెళ్ళిపోయాడు ఎవరికి తెలియకుండా ఎలా అండి, వచ్చి ఏమి నిలిపాడో ఏ ముద్ర వేశాడో అది కనబడదు గట్టిగా. పైగా ముఖ్యంగా రాముడు వచ్చే లోపలే మానసికంగా బలహీనుణ్ణి చేయాలి రావణాసురుడిని, ఇక్కడ శత్రువుని కొట్టేటప్పుడు ముందు మానసికంగా వాడిని ఓడించాలి, దాని తర్వాత భౌతికంగా. ఇది రాజనీతిలో ఒక భాగం. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆ రాజనీతిని చక్కగా చూపిస్తున్నారు. పైగా ఇప్పుడు వీళ్ళ గురించి ఆలోచిస్తే ఇది ప్రథమతః కూడా వివేచన చేశాడు, ఇప్పుడు కూడా అనుకుంటున్నాడు. సామధాన భేద దండోపాయాలనేది రాజు క్రమంగా వెళ్ళవలసిన పద్ధతి. ముందు సామం అంటే మంచిగా చక్కని మాటలతో లొంగ తీసుకునుట, దానం ఏదైనా వస్తువులో వాస చూపించడం, భేదం అంటే బెదిరించడం, చివరికి శిక్షించడం. ఈ నాలుగే చేయాలి. వీళ్ళకి ఆ సామం పనికిరాదు, ఎందుకంటే ఈ వీళ్ళు రాక్షసులు. నసామ రక్షస్సు గుణాయ కల్పతే, వీళ్ళ దగ్గర సామం పనిచేయదు. దానం ఇద్దామంటే ధర్మదాంధులు, వీళ్ళకి నేను దానం ఇచ్చేది. ఇక్కడే అన్ని దేశాలు కొట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళు, మనకు తెలుసు అన్ని దేశాలు రవి అస్తమించకుండా పాలించి కొట్టుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏ దుస్థితులు ఉన్నారు తప్పదు ఇక్కడ, అలా కొట్టుకొచ్చాడు ఆయన మొత్తం. దానమర్థోపచితేషు యుజ్యతే, ధర్మదాంధులు వీళ్ళకి దానం పనిచేయదు. పైగా బలదర్పితులు, ఎప్పుడు ఓటం అనేది లేదు, అటువంటి వాళ్ళ దగ్గర భేదము పనిచేయదు. నా భేద సాధ్యా బలదర్పిత జనా, కనుక వీళ్ళకి ఒక్కటే మందు, పరాక్రమస్త్వేవ మమేహ రోచతే. వీళ్ళకి దండోపాయమే, పరాక్రమం చూపించవలసినదే. అది చూపించాలి అంటే ఒక్కసారి రుచి చూపించాలి.
ఎలాంటి రుచి చూపించాలి అంటే, కథన్ను కల్వజ్య భవేత్ సుఖాగతం ప్రసహ్య యుద్ధం మమ రాక్షసైస్సహ తథైవ కల్వాత్మ బలంచ సారవత్ సమ్మానయేన్మాంచ రణే దశాననః. ఇప్పుడు నేను చేయాల్సిందంటే రాక్షసులకి నాకు మంచి యుద్ధం అయ్యేటట్టు ఇప్పుడు ఒక పరిస్థితి కల్పించాలి ఇక్కడ. అప్పుడు నా బలమేంటో తెలుస్తుంది, తన బలం ఏ పాటిదో తెలుస్తుంది రావణాసురుడికి. అది చేయాలి. ఇది అవసరమా అంటే దౌత్యకార్యం ఇది ప్రధానం. ఏం చేస్తాం ఇక్కడ? కార్యే కర్మని నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యావిరోధేన సకార్యం కర్తుమర్హతి. ఇది కూడా కార్యసాధకుడు గురించి ఒక పాఠం తయారు చేయాలంటే ఈ శ్లోకం కూడా తీసుకోవాలండి. మనం ఏం చెప్తున్నాడు అంటే, అప్పగింపబడినటువంటి పనిని సాధించి ఇంకా రాజుకి హితమయ్యే ఇతరమైన పనులు కూడా సాధించేవాడు నిజమైన దూత. వాడే కార్యాన్ని సాధించగలడు. అయితే ఎలా సాధించాలి? ఆ ఇతరమైన పనులు సాధించేటప్పుడు అసలు పనికి ఎసరు పెట్టకుండా సాధించాలి. ఇక్కడ పూర్వకార్య అవిరోధేనా, అన్ని చేశారు కానీ అసలు పనంతా దెబ్బతినేసింది అనిపించుకోకుండా ప్రధానమైన కార్యం నెరవేర్చుతూ దానికి దెబ్బ తగలకుండా మిగిలినటువంటి కార్యములు సాధించేవాడే కార్యం చేయడానికి అర్హుడు. నా ఏక సాధకో హేతు స్వల్పశాపి కర్మణ యో హ్యర్థం బహుధా వేద స సమర్థోర్థ సాధనే. పని ఎంత చిన్నదైనా అనేక ఉపాయాలతో దాన్ని సాధించడం తెలిసిన వాడే నిజమైన కార్య సమర్థుడు అని హనుమ నిర్ణయించుకుని ఇప్పుడు దృష్టి పడేటట్టు చూస్తున్నాడు. అంటే ఇప్పుడు హనుమ చేయబోయే పని ఏమిటి? మొత్తం వాళ్ళందరి దృష్టి లాగాలి. రావణాసురుడు ఎవడొచ్చాడ్రో బాబు అని భయపడాలి. వచ్చిన వాడు అంటే తెలుసుకోవాలి. అతను గప్చిప్పుగా వచ్చి గప్చిప్పుగా వెళ్ళిపోతే రామదూత ఎలా అవుతాడు? ఆ రాముడికి తగ్గట్టే ఈయన కూడా ప్రవర్తించాలి అని నిర్ణయించుకుని ముందు అశోకవనం పరిశీలించాడు. అశోకవనం చిన్న గార్డెన్ ఏం కాదండి, కొన్ని మా ఎన్నో ఎకరాల విస్తీర్ణమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఉద్యానవనం. దానిలో ఎన్ని రకాల వృక్షాలున్నాయో లతలున్నాయో దానితో పాటు రకరకాల నిర్మాణాలు ఉన్నాయి. పైగా అందులో విభాగాలు ఉన్నాయి. కొంతమంది లౌకికులు వచ్చే వనాలు కొన్ని ఉన్నాయి. రాజాంతఃపుర స్త్రీలు వారు వచ్చేటప్పుడు అంతఃపుర స్త్రీల మర్యాదలతో ఒక వనములు ఉంటాయి. ఇప్పుడున్న వనం అది ప్రమదావనం దాని పేరు. ఈ ప్రమదావనాన్ని పరిశీలించాడు. ఈ ప్రమదావనం భగ్నం చేద్దామని నిర్ణయించుకుని ఆ ప్రమదావనంలో ఉన్న వృక్షములు మొదలైన వాటన్నిటినీ కూడా మారుతవత్ ఒక పెద్ద గాలి వీచితే చెట్లని ఎలా కదిలించేస్తుందో అదేవిధంగా ఈ గాలి కొడుకు అంటే వాయుపుత్రుడు ఆ పనిచేశాడు. తతో మారుతవత్ క్రుద్ధో మారుతి భీమ విక్రమ ఊరు వేగేన మహతా ద్రుమాన్ క్షిప్తు మథారభత్. అక్కడున్న వృక్షములన్నిటినీ కూడా పెకలించి వేయడం ప్రారంభించాడు గాలి పెకలించినట్లుగా. ఆ విధంగా వనమంతా కూడా వృక్షములు భిన్నములయ్యే ఆ సరస్సులు కూడా కదిలిపోతూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా కకావికలం చేశాడు. ఇక్కడ ఆ భవనములు కూడా కూలదోశాడు. లతా గృహైశ్చిత్ర గృహైశ్చ నాశితై మహోరగైవ్యాల మృగైశ్చ నిర్ధృతై శిలాగృహైరున్మథితైస్తథా గృహై ప్రణష్ట రూపం తదభూన్మహధ్వనం. ఆ విధంగా మొత్తం ధ్వంసం చేసి అని మిగిల్చారా అని చూసుకున్నాడు. అక్కడున్న మేర మేరకు మొత్తం అయిపోయింది. అప్పుడు దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దామని శ్రియాజ్వలం స్తోరణమాస్థిత కపిహి మహాప్రకాశమానంగా శోభాయమానంగా ఉన్నటువంటి హనుమత్స్వామి అక్కడున్న ఒకనొక ముఖద్వారంపై వన ముఖద్వారంపై నిలిచి చూస్తూ ఉన్నాడండి. ఇప్పుడు కథ జరుగుతుంది. వెంటనే కకావికలం చేస్తున్న దృశ్యాన్ని చూసినటువంటి రాక్షస స్త్రీలు పరుగెత్తుకు వెళ్ళారు. ఆ వెళ్లే ముందు సీతమ్మని అడిగారు, ఇదిగో ఆ వానరుడు ఇంత పని చేశారు వాడికి తెలిసే ఉంటాడు, ఎందుకంటే మేము మగతగా నిద్రపోతున్నప్పుడు నీతో మాట్లాడినట్టుగా మాకు తోచింది, కనుక వాడికి తెలియకుండా ఉండొచ్చు మా వాడెవరు ఏమిటి చెప్పు మాకు, ఎవరికి సంబంధించిన వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, నీతో ఏం మాట్లాడాడు, నువ్వు మాకు భయపడి చెప్పట్లేదేమో, మేమేమి అనవు, భయపడకు చెప్పు అని అడుగుతున్నారు. సంవాదమ సీతాపంగి త్వయా కిం కృతవానయం అచక్ష్వనో విశాలాక్షి మా భూతే సుభగే భయం. భయపడకు చెప్పు మా దగ్గర అనగానే ఆవిడ చిన్న నవ్వు నవ్వి అంటుంది, మాయావుల పనులు మాయావులకి తెలిస్తే నాకేం తెలుసు. ఇక్కడ చాలా విశేషంగా చెప్తుంది, పాము జాడలు పాముకే తెలిసినట్టు మాయలతో చేసే చేష్టలు మాయలు ఉన్న మీకే తెలుస్తాయి, నాకేం తెలుస్తాయి, నాకు ఏమీ తెలియదు అందుట. సమయానికి తగ్గట్టుగా మాట్లాడడం అనేది గ్రహించాలి ఇక్కడ. అలాగే రామచంద్రమూర్తి కూడా వినబడలేదని చెప్పన్నాడు సుమంత్రుడితో. వీటిని అంటే సత్యస్వరూప తెలియనే ఉన్నది అన్నట్టు మాట్లాడతాను, కనుక వచ్చిన వాడు ఫలానవాడు అనకూడదు. ఎక్కడ సందర్భానికి ఎలా ఉన్నదో అలా మాట్లాడాలి. రాజనీతిలో ప్రధానం
అందులో పెద్ద అబద్ధమేమీ ఆడలేదు. మాయారూపాలు కామరూపాలు ధరించే వాళ్ళకే కామరూపాలు మాయారూపాలు ధరిస్తాయి అనేది తప్పే ఉందండి ఇక్కడ. ఎందుకంటే కామరూపం ధరిస్తాడు ఆయన, మీకు రాక్షసులకు లక్షణం ఉంది. అయితే ఆయన దైవత్వం, ఇది రాక్షత్వం, అదేంటో మీకే తెలియాలని తప్పే ఉందండి ఆ తల్లికి. నేను ఇప్పుడే చూస్తున్నాను అన్నది, అదేం తప్ప, అప్పుడే చూస్తుంది ఆవిడ కూడా, కొద్ది నిమిషాల ముందు కొంత ఉంది ఇక్కడ. అశోకవనికా మధ్య రాజన్ భీమవప్పు కపి తిన్నగా వెళ్ళి చెప్పారు రావణాసురుడితో. ఒక భయంకరమైనటువంటి శరీరంతో ఒక కపి వచ్చాడు, ఎందుకంటే శరీరం పెంచేసారండి ఈ పని చేసినప్పుడు. చూస్తే భయం వేసింది, పైగా వాళ్ళ దగ్గరికి వెళితే మళ్ళీ పెరిగట్టే అక్కడ, అంత భయంకరమైనటువంటి శరీరం. పైగా అమిత విక్రమ సీతయాకృత సంవాద, సీతమ్మతో ఏదో మాట్లాడాడు. మేము అడిగాం ఆవిడ్ని, నీకేమైనా తెలుసని, ఏ మీ తెల ఇది అన్నది. అంటే చెప్పడానికి ఆవిడ ఇష్టపడట్లేదు. నచతం జానకీ సీత హరిం హరిణలోచన అస్మాభిర్ బహుధా పృష్ట నివేదీతి మిచ్చతి. ఆవిడ చెప్పడానికి ఇష్టపడట్లేదు. మాకేమనిపించిందంటే ఇంద్రుడు పంపించిన దూతేమో అనిపించింది, లేదు కుబేరుడు పంపిన దీతేమో అనిపించింది, లేదు రాముడు పంపాడేమో మాకు తెలియట్లేదు. ఏమైనా అతడు ఎలా ధ్వంసం చేశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అతడు సీతకి చెందినవాడని నాకు మాకెందుకు అనిపించిందంటే, ఎత్ర సా జానకీ సీత సతేన నవినాశిత, ఆ సీతమ్మ ఎక్కడుందో ఆ చోటు మాత్రం ఆయన ధ్వంసం చేయలేదు. ఆ మండపం, అక్కడున్న శిశుపా వృక్షం అవి మాత్రం ఏమీ చేయలేదు, మిగిలినంతా ధ్వంసం చేశాడు. ఇక్కడ విశ్వనాథ వారు ఒక అత్యద్భుతమైన మాట చెప్తారు, అశోకవనం ధ్వంసం చేసి సీతమ్మ ఉన్న చోటు మాత్రం విడిచిపెట్టేట. ఇది ఎలా ఉన్నదంటే, ప్రళయకాలంలో రుద్రుడు సర్వభూమండలము ధ్వంసం చేసి అన్నపూర్ణా నివాసమైన కాశీనగరాన్ని మాత్రమే ఎలా విడిచిపెడతాడో సీతమ్మ ఉన్న చోటును అలా విడిచిపెట్టేట. ఎంత అందమైన స్పృహ కల్పించారు అక్కడ. ఆ విధంగా చేశాడు ఆ పనిని. ప్రవృద్ధం శిశుపా వృక్ష సచ తేనాభిరక్షిత, ఆవిడ ఏ శిశుపా వృక్షం కింద కూర్చుందో అది మాత్రం చక్కగా చూశాడు. పైగా సీత ఇప్పుడు రెండు తప్పులు అతను ఉన్నాయి కాబట్టి నువ్వు దాన్ని శిక్షించాలి. ఒకటి సీతా సంభాషితాయనా, సీతతో మాట్లాడాడు అదొక దోషం. రెండవది తద్వనంచ వినాశితం, వనాన్ని నాశనం చేశాడు. ఈ రెండు దోషాలు చేసిన వాడిని ఎంత కఠినంగా శిక్షించాలి, కనుక ఏం చేయాలో నువ్వే చూసుకో అనగానే మహాకోపం వచ్చింది రావణాసురుడికి. కృతాగ్నిరివ జజ్వాల కోప సంవర్తితే క్షణ, జ్వలిస్తున్న అగ్నిలాగా మహాకోపంతో కళ్ళు ఎర్రగా చేశాడు. ఎర్రగా చేసినప్పుడు తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్ అశ్రుబిందవ దీప్తాభ్యాం ఇవ దీపాభ్యాం సాత్యశ స్నేహ బిందవ. ఏం అద్భుతమైన ఉపమానం చూడండి ఇక్కడ. జ్యోతి వెలిగించినప్పుడు నూనెలో ముంచినటువంటి ఒత్తి వెలగ్గానే ఆ జ్వాలతో పాటు కింద నూనె చుక్కలు పడతాయట. అలాగే మండుతున్న కళ్ళల్లోంచి కోపంతో కన్నీరు వచ్చింది రావణాసురుడికి. ఇక్కడ కోపంతో నీరు వచ్చినటువంటి ఎర్రని కళ్ళతో చూసి ఆత్మన సదృశాన్ క్రూరాన్, తనతో సమాన బలం కలిగినటువంటి 80,000 మందిని మొత్తం పంపించారండి ఇక్కడ. తేషామసీతి సాహస్రం కింకరాణం తరస్విన, మహావేగవంతులు బలశాలులు అయినటువంటి మొత్తం 80,000 మంది యోధుల్ని వానరాన్ని మట్టు పెట్టమని పంపించాడు. ఏంటంటే ఒక్క వానరు మీదకి ఇన్ని వేల మందా, మరి అతిశయోక్తి అండి. బలవంతుడే బలవంతుడిని అర్థం చేసుకోగలడు. అశోకవనం ఎలా నిర్మాణమైందో రావణాసుకు తెలుసు. దాన్ని పనికట్టుకుని విశ్వకర్మని పిలిపించి జాగ్రత్తగా నిర్మించుకున్నటువంటి అశోకవనం, దాన్ని అవలీలగా ధ్వంసం చేశారంటే వాడి బలం ఎంతో ఈయన అంచనా వేయగలడు. అంత బలవంతుడిని కొట్టాలంటే ఎంతమంది వెళ్ళాలి ఆయనకు తెలుసు. అలా పంపించాడు మొత్తం 80,000 మందిని. వాడు మహోత్సాహంగా బయలుదేరుతున్నారు, ఇంకా రారేమిటా అని ఎదురు చూస్తున్నాడు ఆయన. అలాగా తోరణంపై నిలబడి ఎదురు చూస్తూ కూర్చున్న ఆంజనేయ స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు.